టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల్లో 10% కూడా పూర్తి చేయలేదంటున్నారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. వరంగల్లో ఆయన ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశం ఇంత అభివృద్ది చెందడానికి కాంగ్రెస్ పాలనే కారణమని, తెలంగాణ ఇచ్చిన పార్టీగా వరంగల్ ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోందన్నారు. కేసీఆర్ గారు ఇక్కడ అభ్యర్థి దయాకర్కు అనౌన్స్ చేసేటప్పుడు ఏమన్నారంటే, నేను 99.9 అన్ని వాగ్దానాలు పూర్తి చేసేసిన, ఒకటే ఒకటి కేజీ టు పీజీ ఒక్కటే చేయకుండా అన్ని చేసిన పోండి అన్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు, నీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీ టీఆర్ఎస్ భవన్కి రమ్మంటారా, లేకుంటే సెక్రటరేట్కి రమ్మంటారా, మీరు ఇచ్చిన ఓన్లీ 10% వాగ్దానాలు, అది 10% కూడా కాదు, 10 వాగ్దానాలే పూర్తి చేసినారు, మిగిలిన అన్ని అట్లనే గాలికి వదిలేసింది. నేను ఛాలెంజ్ చేసిన, నా ఛాలెంజ్ వాళ్ళు స్వీకరిస్తలేరు. వాళ్ళు ఉల్టా ఏమన్నారంటే, మీ ఉత్తమ్ కుమార్కు రాజీనామా చేస్తారా అన్నారు మీరు ఓడిపోతే. నేను ఎస్, కానీ గౌరవ ముఖ్యమంత్రి వచ్చారు, ఎందుకంటే అవద్దార కోల ముఖ్యమంత్రినే, మాట మార్చేది ఉసరలి తిరిగా రంగులు మార్చే ముఖ్యమంత్రి, నువ్వు రా, నువ్వు అనౌన్స్ చేయి, ఇది రెఫరెండంగా తీసుకుంటున్నాను, ఒకవేళ ఈ ఎలక్షన్ ఓడిపోతే నేను నా ప్రభుత్వం రాజీనామా చేస్తామని చెప్తే మా పిసిసి ప్రెసిడెంట్ని కూడా మేము రాజీనామా చేపించేందుకు సిద్ధంగా ఉన్నా రా అని సవాల్ ఇచ్చినాను, కానీ జవాబు ఇప్పుడు రాలే నాకు.